ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్య కార్యాలయాల వద్ద పోలీసుల భద్రతను పెంచింది. కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి ఏకంగా తాళాలు వేశారు. అక్కడ సిబ్బంది మొత్తాన్ని బయటకు పంపించేశారు. కుంచనపల్లిలో సిట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు విచారణ జరిగింది. ఆ విచారణకు సంబంధించిన సమాచారం అంతా అక్కడే ఉంది. దాన్ని తారుమారు చేస్తారన్న అనుమానంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాలకు కూడా తాళాలు వేశారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలోని ఐటీ విభాగం వద్ద ఉన్న డేటా మొత్తాన్ని సేకరించారు. డిలీట్ చేయడానికి వీలు లేకుండా ఆదేశాలు ఇచ్చారు. ఎస్డిఆర్ఐ కార్యాలయాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో ఉన్న సిసిఎల్ఏలోనూ ఎటువంటి ఫైళ్లు బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్లు తెలిసింది. వీటితో పాటు అనేక ప్రభుత్వ శాఖలపైన నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఎటువంటి లావాదేవీలు జరపవద్దని ఆదేశించారు. సిబ్బందిపైన నిఘా ఏర్పాటు చేశారు. తమకు ఆర్థికపరమైన అంశాల్లో ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారంటూ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. తాడిగడపలోని మైనింగ్ శాఖ కార్యాలయంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరిగిన అత్యంత అవినీతి వ్యవహారంలో ఇసుక కూడా ఉంది. దీంతో అక్కడ సిబ్బంది వివరాలు, వారు చేసే పనులు, పాస్వర్డ్లు ఎవరి వద్ద ఉంటాయి, సమాచారాన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారనే విషయాలన్నీ నమోదు చేసుకున్నారు. ప్రసాదంపాడులోని ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి అశోక్ నగర్లోని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు ఫైళ్లు కదిలించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి డిప్యూటేషన్ రద్దు కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ప్రస్తుతం ఇటువంటి విన్నపాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.